గౌరవనీయులు పెద్దలు శాసన సభ్యులు ప్రభాకర్ అన్న గారికి జెడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి మాణిక్యమన్న గారికి దేవి ప్రసాద్ అన్న గారికి రాజేందర్ అన్న గారికి దేశపాండే గారికి బుచ్చిరెడ్డి గారికి నరహరెడ్డి గారికి మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ అభ్యర్థి జహీరాబాద్ గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారికి గౌరవనీయ జెడ్పీటీసీ కొట్టరెడ్డి గారికి యాదమ్మ కృష్ణయ్య గారికి సరళ బుల్లారెడ్డి గారికి మల్లాగౌడ్ గారికి గౌరవ కార్పొరేటర్లు గౌరవ ఎంపీపీలు కోఆపరేటివ్ చైర్మన్లు పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షులు పట్టణాధ్యక్షులు కౌన్సిలర్లు బీఆర్ఎస్ ఉద్యమకారులకు మా సంగారెడ్డి జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నా జర్నలిస్ట్ అక్కడికి కూర్చుని అచ్చేది చేయండి పాపం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసపూరితపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద దండింది. మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం 200 మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి.